దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో విజయవాడ రాజమహేంద్రవరంలోని చంద్రశేఖర్ నివాసాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. విజయవాడ యనమల కూతురులోని చంద్రశేఖర్ సోదరుడు వివేకానంద నివాసంలోను, ఏలూరు హైదరాబాద్ లోని గడ్డి అన్నారంలో ఉన్న అపార్ట్మెంట్ లోను, అనంతపురం జిల్లా పూబిచర్ల కృష్ణా జిల్లా నూజివీడ్లోను తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ సోదరులు వివేకానంద ఇంట్లో చరా, స్థిరాస్తి, బంగారు ఆభరణాలను గుర్తించారు. ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు రెండు రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో 21 బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. విజయవాడలో ఏసీబీ తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కోటి అందిస్తారు. థ్యాంక్ యూ. ఎండమంటి డిపార్ట్మెంట్లో రీజనల్ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న సేలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ ఇళ్లపైన ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏలూరులో కేసు నమోదు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్లేసెస్లో రైడ్స్ అవుతున్నాయి. ఈరోజు విజయవాడలో 9 చోట్ల, నూజివీడు, కదిరి, అదేవిధంగా విశాఖపట్నం, రాజమండ్రి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం చంద్రశేఖర్ ఆజాద్ యొక్క సోదరుడి ఇంట్లో ఉన్నాము. ఇక్కడ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇది ఎలక్ట్రిసిటీ కాలనీ రోడ్ నెంబర్ 7లో ఉన్నటువంటి ఈ ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్, అదేవిధంగా కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఈ ఇల్లు మొత్తం 3 ఫ్లోర్లో ఉన్న ఈ ఇల్లు. ఈ ఇంట్లో కింద వాళ్ళ అతను ఆజాద్ ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ బ్రదర్ ఉంటాడు, పైన వాళ్ళ ఇంకో బ్రదర్ ఉంటారు. అట్లానే ఇతనికి మొత్తం ఎంతమంది ఉన్నారు, ఏంటి దీనికి సంబంధించి ఇప్పటివరకు జరుగుతున్న ఏంటనేది ఏసీబీ డీఎస్పీ ప్రసాదరావు గారు ఆయనటి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు మీరు ఎన్ని చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి, ఇక్కడ ఏం గమనించారు, ఇక్కడ ఏమి మీ డాక్యుమెంట్స్ ఏమైనా దొరికినాయి, ఏంటి పరిస్థితి? అదే, చంద్రశేఖర్ ఆజాద్ రీజనల్ జాయింట్ కమిషనర్ పైన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పి అభియోగం పైన మన ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ శ్రీ ఆర్పి ఠాగూర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఈరోజు చాలా చోట్ల, అంటే ఆ రాష్ట్రంలో అనంతపూరు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడలో 9 ప్లేసెస్, నూజివీడులో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఏలూరు డీఎస్పీ గోపాలకృష్ణ గారు, వారి ఇన్స్పెక్టర్ విల్సన్ దీన్ని కేసు రిజిస్టర్ చేసి వారు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ బ్రదర్ ప్లస్ వాళ్ళ ఇంకో పెద్ద బ్రదర్ పైన ఉన్నారు. మొత్తం బిల్డింగ్ అంతా వాళ్ళ బ్రదర్స్దే. వాళ్ళకి సంబంధించి ఏమైనా ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇక్కడ సోదా కొనసాగించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఏమైనా డాక్యుమెంట్స్ లాంటివి ఏమైనా దొరికినాయి, నగదు కానీ ఇట్లాంటివి? ఇక్కడ నగదు ఇంకేం లేదు. డాక్యుమెంట్స్, 7 డాక్యుమెంట్స్ ఉన్నాయి వీరి పేరున. అలాగే వాళ్ళ అతను మన శేలం చంద్రశేఖర్ జాత గారి పేరును కూడా, హైదరాబాద్లో ఒక హౌసు, అలాగే ఒక ప్రస్తుతం కొత్తగా కడుతున్న గొల్లపూడిలో హౌసు, మరికొన్ని ఆస్తులు కూడా ఇప్పటివరకు లభ్యమైనవి. దానికి ఇంకా ఈ సాయంత్రం కల్లా ఇవన్నీ క్రోడీకరించితే గానీ మనకి కంప్లీట్గా ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ చెప్పలేదు. కదిరిలో భారీ ఎత్తున ఒకటి, కదిరిలో వీరి పేరున, వివేకానంద గారి పేరున 33 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ 18 కోట్లు పెట్టి వీళ్ళు ప్రారంభించడం జరిగింది. దానికి కూడా కొంత బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్గా స్క్రూటిని అవుతుంది. ఈవినింగ్ కల్లా మనకు కొంత తెలుస్తుంది, మా డీజీ గారు మీకు తెలియపరుస్తారు మొత్తం. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ బ్రదర్ వివేకానంద గారు కూడా ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్, వివేకానంద గారు చెప్పండి, మొత్తం మీరు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది సిస్టర్స్, ఏంటి పరిస్థితి? మీ 5 అన్నదమ్ములు అండి, అంటే ఇద్దరు పాటకల్లి ఇద్దరు. అంటే ఇప్పుడు మొత్తం ఒకే దగ్గర ఉంటారా, ఈ విజయవాడలో ఉంటారు, ఇంకెక్కడ? మొత్తం విజయవాడలో ఉంటాం, ఇద్దరు సిస్టర్స్, 4 అన్నదమ్ములు ఇక్కడ ఉంటాం. అక్కడ మా ఆజాద్ మాత్రం హైదరాబాద్లో ఉంటాడు. అంటే ఇప్పుడు వెలుగు చూస్తున్న డాక్యుమెంట్లు కావచ్చు, ఆస్తులు, దీనికి సంబంధించి మీరు ఏమంటున్నారు? మొత్తం నా ఆస్తులు ఇస్తారు, వేరే ఆస్తులు ఆజాద్కి దీనికి సంబంధం లేదు. దీంట్లో ఆజాద్ గారు మీ పేరు పైన పెట్టారు, ఇండస్ట్రీ గారు, ఇవన్నీ కూడా మీ అన్నదమ్ములందరూ కలిపి చేస్తున్నారు వ్యాపారాలు అని చెప్పి చెప్తున్నారు. సార్, నేను 96 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా, అక్కడ నుంచి రూపాయి పోటీ పెట్టుకున్న సొమ్ము అది. ఉమ్మడి ఆస్తి కూడా బ్యాంక్ లోన్లు పెట్టాం, అది కూడా 15 కోట్ల లోన్ తీసుకున్నాం. మిగతా సోదరులందరూ జాబులు ఏమైనా చేస్తారా, లేకపోతే వ్యాపారాలు? జాబ్స్ ఏం లేవండి, ఏ చిన్న చిన్న వ్యాపారాలు, ఒకటి మాది అడ్వకేట్ అంతే, చిన్న చిన్న జాబ్స్ తీసుకుని. ఇప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది? డాక్యుమెంట్స్ ఏమి లేవండి, ఇక్కడ ఉన్నాయి డాక్యుమెంట్స్ మొత్తం కూడా బ్యాంకులోనే ఉన్నాయి. బ్యాంకులోనే, మా ఇంట్లో కానీ ఎక్కడ లేవు, మొత్తం ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం కూడా బ్యాంకులో ఉన్నాయి. ఆజాద్ గారు ఈ రైట్స్ తర్వాత ఆజాద్ గారితో మీరు ఏమైనా మాట్లాడారు? ఏం లేదండి, పొద్దున మాట్లాడలే, నేను పొద్దున్న వెళ్ళిపోయింది. ప్రస్తుతానికి ఆజాద్ గారు ఎక్కడ ఉన్నారండి? కాకినాడలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు. పొద్దున్న మరి రాజమండ్రి వెళ్ళారని చెప్పన్నారు. అది
దీనికి సంబంధించి మీ ఆస్తులన్నీ కూడా ఇప్పుడు కొంత ఇబ్బందులు పరిస్తుంది, మీ ఇండస్ట్రీలు కూడా కొనసాగుతున్నాయి కదా కదిరిలో, దీనికి సంబంధించి మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? దీని ముందుకెళ్ళేదే ఉందండి, ఉన్న ఆస్తులు మొత్తం బ్యాంకులో ఉన్నాయి, అవి వచ్చే గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు ఎడితే ఆ లోన్ అకౌంట్కి వెళ్ళిపోద్ది, అంతే. వచ్చే డబ్బు మొత్తం లోన్ అకౌంట్కి ఉంటుంది, ఆ లోన్ అకౌంట్కి వెళ్ళిపోద్ది, ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు రావాలి మాకు. ఇంకా ఏదైనా వాళ్ళ బ్రదర్ వివేకానంద అయితే చెప్తున్నారు, ఎటువంటి ఈ ఆస్తులన్నీ కూడా నావే, ఆజాదికి సంబంధం లేదు, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ సంపాదించినాయి కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే సాయంత్రం వరకు సోదాలు అయితే కొనసాగుతున్నాయి, ఇప్పటివరకు కీలకమైన డాక్యుమెంట్లు, నగదు అలానే కొంత నగలు కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం విజయవాడ పట్టణంలోనే 9 చోట్ల రైడ్స్ అవుతుండగా మరికొన్ని మరొక 7 చోట్ల ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఏదైనా సరే ఏకకాలంలో జరుగుతున్న ఈ దాడులు అయితే సంచలనం రేపుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి పెద్ద స్థాయిలో ఉన్న అధికారులే ఏసీబీ డీజీ ఠాకూర్ టార్గెట్ చేసి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అనేక కొత్త కోణాలు కూడా వెలుగులోకి వస్తున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం పర్సన్ ఆర్కేతో కొడుసురావు, ఎన్టీవీ విజయవాడ నుంచి.